స్కూల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. స్టూడెంట్స్ కూడా ఇప్పుడే తెలుసుకోవటం జరిగింది. చాలా మంచి ర్యాంక్స్, చాలా మంచి మార్క్స్ వచ్చిన స్కూలు, చాలా మంచిగా రన్ చేస్తున్నారు. గ్రేట్ క్రెడిట్ టు అంజుమన్ సొసైటీ అండ్ దేర్ కమిటీ. అండ్ ఈవెన్ స్టాఫ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి టు విజిట్ ది స్కూల్. సార్, ఇంతకుముందు మీరు సచివాలయాలకి వాటికి వెళ్ళొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయం ఎలా పనిచేస్తున్నాయి, మీ అనుభవం, మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? అంటే నేను ఎంతైతే ఇప్పుడు వరకు తిరిగానో, ఏదైతే చూశానో, మాట్లాడానో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. అది ఇండియాలోనే ఒక ఫస్ట్, అండ్ ఇట్ హ్యాస్ టు, అండ్ ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఫర్ అవర్ స్టేట్. అండ్ వాళ్ళు చేస్తున్న బ్రిలియంట్ పని, లాస్ట్ మైల్ డెలివరీ, ఏదైతే మెయిన్ మన దేశంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి ఏదైతే జరగలేదో అది ఇప్పుడు జరుగుతుంది. ప్రతి మనిషికి ఏదైతే అందాలో, అంటే ప్రతి రూపాయి అందుతుంది. సో దట్ ఈస్ దట్స్ ద గ్రేటెస్ట్ టెస్టమెంట్ టు ద గవర్నమెంట్ అండ్ ద వాలంటరీ సర్వీస్ అండ్ వాలంటరీ ఆల్ ద వాలంటీర్స్. వాలంటరీ సర్వీస్ మీద మీకున్న ఒపీనియన్ అండి? అంటే నాకున్న ఒపీనియన్ అదే అండి, ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్, ఇట్స్ అ గ్రేట్ ఐడియా. అండ్ దానివల్ల ఎంతోమందికి మంచి జరుగుతుంది. సో అది అంటే ఇక రాబోయే రోజుల్లో కూడా ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు మన ఇప్పుడు యూత్కే కాదండి, చాలామంది ఎల్డర్లీ పీపుల్ ఎవరికైతే ఇళ్ళకెళ్ళి వీళ్ళు అన్నీ అందిస్తారో, అది ఇక రైతులకు కూడా ఏదైతే వాళ్ళ వల్ల సర్వీస్ జరుగుతుందో, ఇంకా దానికంటే మంచిగా నాకు తెలిసి దేశంలో ఎక్కడ జరగట్లేదు. కరోనా సమయంలో మీకు తెలిసి వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉపయోగపడ్డాయి మీకు? అంటే కరోనా సమయంలో అందరూ మొత్తం రాష్ట్రమంతా బాధలో 2 సంవత్సరాలు ఉందండి. దాంట్లో కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి అందరికీ సహాయం చేశారు. అది మనము ఇప్పటికే కాదండి, మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అది. ఇంకా వాళ్ళు చేసేది అద్భుతమైన సోషల్ సర్వీస్. ఇంకా అంటే ఇంకా వాళ్ళకి ఎంత మనము వాళ్ళ గురించి ఎంత మంచికి చెప్పినా తక్కువే. సార్, ఇది మీరు చెప్తే కొన్ని పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి వాటి గురించి, వాళ్ళ మీద వాటిని ఎలా చూస్తారు, వాటి గురించి మాట్లాడతారు? అంటే అసలు అంటే మనము మంచి పని చేస్తుంటే ఎవరో ఒకళ్ళు బురద చల్లుతారండి. సో అవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళు కాన్ఫిడెన్స్తో మంచి పని చేస్తున్నారు కాబట్టి ఆ మంచి పని చేయడానికి ధైర్యంతో ముందుకెళ్ళి ఇంకా చేస్తూ ఉండాలండి. థ్యాంక్ యూ.